నడిపించే సత్య జీవ మార్గం ఇది సత్య జీవ మార్గం సత్య జీవ మార్గం ఇది సత్య జీవ మార్గం మార్గం సత్యం జీవం మార్గం సత్యం జీవం ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాం. ప్రియులారా, సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నేటి వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందు కొనసాగదాం. మహాగరుడు పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నా నాయన, ఈ సమయంలో నా ప్రభువా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. మీ కృప నా తండ్రి మా అందరికీ తోడుగా ఉంచండి. మా జీవితాల్లో మీ కృపతో నింపండి నా ప్రభువా. ఇదిగో నన్ను ప్రత్యేక సమయంలో నాతో మాతో మీరు మాట్లాడమని ప్రభువా యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేయబోయే అంశం, నేనెందుకని దేవునిని ప్రకటిస్తున్నాను. సో టైటిల్ని బట్టి మనకందరికీ అర్థమై ఉంటుంది ఏంటంటే, ఎందుకని నేను దేవుణ్ణి ప్రకటిస్తున్నాను. ఈ రీతిగా వాక్యం బోధించాలనే నిర్ణయం, ఆశ నేనెందుకు కలిగి ఉన్నాను అనే విషయాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ప్రియులారా, చూడండి, ఎవరైనా మనకి మేలు చేస్తే ఖచ్చితంగా వారు మనకు సహాయం చేస్తారని మనం ఒక 10 మందికి చెప్పాలనే ఆశతో ఉంటూ ఉంటాం. ఒక వ్యక్తి మనకు మేలు చేస్తే ఆ వ్యక్తి నాకు సహాయం చేశాడు, పలానా పరిస్థితుల్లో నాకు తోడుగా ఉన్నాడు అని అతన్ని ఘనపరచాలని, అతన్ని మెప్పింప చేయాలని, అతని గురించి ఇతరులకు చెప్పాలనే ఆశ మనకు ఉంటూ ఉంటుంది. సో నేను దేవుని గురించి అనేక మందికి ప్రకటించడానికి కూడా అలాంటి కారణమే నా జీవితంలో ఉంది. నేను ఒక పాస్టర్గా చెల్లమని అవ్వాలనో, లేకపోతే ఈ యొక్క పరిచర్య ద్వారా కానుకలు నాకు కావాలనో, లేకపోతే మరి ఏదో గుర్తింపు కావాలనో, లేకపోతే మరి ఏదో గౌరవం పొందుకోవాలనో కానీ కాదు. సో దేవుని గురించి అనేక మందికి ప్రకటించాలనే ఆశ, నిర్ణయం ఎందుకు కలిగింది అంటే, దేవుని నా జీవితంలో చేసిన ఆ మేలును బట్టి, ఆ దేవుని గురించి నేను అర్థం చేసుకున్న స్థితిని బట్టి అనేక మందికి ఆ దేవుణ్ణి ప్రకటించాలనే ఆశ కలిగి ఉన్నాను. సో నా జీవితంలో దేవుడు కలుగు చేసుకొని దేవుడు నాకు ఎట్టి గొప్ప కృపనిచ్చాడో, అంతేకాక ఈ జీవితం అనంతరం కూడా దేవుడు ఎంత గొప్ప కృప నాకు ఇవ్వబోతున్నాడో నాకు పరిపూర్ణంగా తెలుసు కాబట్టి, అనేక మంది ఆ మేలు పొందుకోవాలనే ఆశతోనే నేను ఈ యొక్క పరిచర్య చేయడానికి, ఈ వాక్యాన్ని బోధించడానికి, దేవుని గురించి ప్రకటించడానికి నిర్ణయం తీసుకున్నాను. సో దేవుని యొక్క వాక్య భాగంలో మరి ఒక కుష్ఠరోగ గురించి రాయబడి ఉంది. ఆ మాటను చూసుకుని ముందుకు కొనసాగుదాం. మార్కు సువార్త 1:40 మనం చూద్దాం. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా. చూడండి, యేసు ప్రభు వారు 2022 సంవత్సరాల క్రితం మనుష్య కుమారునిగా ఈ భూమి మీద ఉన్నారు. ఖచ్చితంగా ఆయన ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఉన్నారు. సో ఆయన బోధిస్తూ ఉన్నారు, పరలోక రాజ్యం గురించి బోధిస్తున్నారు. పరలోక రాజ్యం ఎవరు చేరుతారు, పరలోక రాజ్యం చేరాలంటే ఎలాగుండాలి అనే విషయాల్ని యేసు ప్రభు వారు బోధిస్తూ ఉంటే అనేక మంది ఆ బోధ వినటానికి వస్తూ ఉండేవారు. చాలామంది స్వస్థతలు పొందుకుంటూ ఉండేవారు. చాలా మరి మేలులు ఆ యొక్క యేసు ప్రభు ద్వారా పొందుకుంటూ ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు గురించి విని, యేసు ప్రభుని పూర్తిగా విశ్వసించి, మరి ఆ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక కుష్ఠరోగి అడుగుతూ ఉన్నాడు. సాధారణంగా కుష్ఠరోగుల్ని బాగా దూరంగా పెట్టే రోజులు, ఎట్టి పరిస్థితుల్లో కూడా దగ్గరకు రానిచ్చేవారు కాదు. మరి ప్రత్యేకంగా వారిని ఊరు బయట లేకపోతే వేరొక కాలనీలోనూ ఉంచేవారు. ఎందుకంటే అది అంటువ్యాధి, అది అంటుకుంటుంది మనకి కూడా వచ్చేస్తుంది అనే భయంతో వారు అసహించుకునేవారు. చూడండి, అలాంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్నాయి. యేసు ప్రభు వారి గురించి విని ఆయన ఖచ్చితంగా స్వస్థపరుస్తాడని పూర్తిగా నమ్మి ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అంటున్నాడు. ఏమంటున్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు, నీవు శుద్ధునిగా నన్ను చేయగలవని నాకు నమ్మకమే, అది నీకు ఇష్టం ఉండాలి కదా అన్నట్లుగా యేసు ప్రభుతో మాట్లాడాడు. ఆ కుష్ఠరోగి దగ్గరికి వచ్చి మాట్లాడాడు. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నారు చూడండి, ఆయన కనికరపడి. కనికరం కనపరిచే దేవుడు,
ఆయనకి కనికరం కలిగింది. యేసుప్రభుకి ఆ కుష్ఠరోగం మీద కనికరం కలిగింది. కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకు ఇష్టమే నీవు శుద్ధుడువు కమ్మని వానితో చెప్పాను. సో నాకు ఇష్టమే నీవు శుద్ధుడువు కా అని యేసుప్రభు తన నోటితో చెప్పంగానే ఆ యొక్క కుష్ఠరోగికి స్వస్థత కలిగింది. సో ఈ కుష్ఠరోగి స్వస్థత పొందుకున్న తర్వాత ఆ కుష్ఠరోగి ఆనందానికి హద్దులే లేవు. చాలామంది దూరంగా పెట్టేవారు, అసహించుకునేవారు, మరి చాలా భయానకంగా చూసేవారు. మరి అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మరి యేసుప్రభు గురించి విని విశ్వసించి యేసుప్రభు దగ్గరికి వచ్చిన ఆ కుష్ఠరోగి మేలును పొందుకున్నాడు, స్వస్థతను పొందుకున్నాడు. ఇక స్వస్థతను పొందుకున్న ఆ కుష్ఠరోగి ఎంత ఆనందంతో ఏం చేస్తున్నాడో మనం చూసినట్లయితే 45వ వచనం చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 45వ వచనం చూడండి. అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను. విస్తారముగా ప్రకటించుటకు, మరి ఆ యొక్క విషయం యేసుప్రభు తనకి చేసిన స్వస్థత అనేక మందికి ప్రకటిస్తూ ఉన్నాడు, అనేక మందికి అది విస్తారంగా ప్రచురం చేస్తూ ఉన్నాడు. సో ఈ రీతిగా ఆ యొక్క గ్రామం అంతటా, ఆ యొక్క ప్రాంతాలంతటా కూడా యేసుప్రభు ఆ కుష్ఠరోగాన్ని స్వస్థపరిచాడని అనేక మందికి ప్రకటించడం ప్రారంభించాడు. ఇప్పుడు కుష్ఠరోగి గురించి ఆలోచిద్దాం. కుష్ఠరోగి ఎందుకు ప్రకటించాడు యేసుప్రభు గురించి? ఎవరు చేయలేని మేలు యేసుప్రభు దగ్గర కుష్ఠరోగి పొందుకున్నాడు, కుష్ఠరోగి స్వస్థత పొందుకున్నాడు. కుష్ఠరోగి అంతకుముందు అనేక మంది అసహించుకునేవారు, దాన్ని అనేక మంది దూరంగా పెట్టేవారు. అలాంటి స్థితి నుంచి విడిపించింది ఎవరు అంటే యేసుప్రభు. అలాంటి స్థితి నుంచి యేసుప్రభు విడిపించాడు. యేసుప్రభు ఆ యొక్క కుష్ఠరోగికి విడుదలిచ్చాడు. యేసుప్రభు ఆ కుష్ఠరోగి నలుగురిలో తిరిగేటట్లుగా చేయగలిగాడు. సో తనకున్న నిందను తీసివేశాడు, తనకున్న బాధను తీసివేశాడు. సో అంత గొప్ప మేలును పొందుకున్న కుష్ఠరోగి ఏం చేశాడంటే యేసుప్రభు చేసిన మేలుని ప్రకటన చేయడం ప్రారంభించాడు, అనేక మందికి ప్రచురం చేయడం ప్రారంభించాడు. సో నేను యేసుప్రభు గురించి చెప్పాలి అనేక మందికి అని ఆశ కలగడానికి కానీ, ఆ నిర్ణయం తీసుకోవడానికి కానీ, మరి నా జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడు నా తల్లిని స్వస్థపరిచిన విధానాన్ని బట్టి, ఆ తరువాత నేను దూరం అవుతున్న దేవుడు నన్ను పట్టుకుని నడిపించిన విధానాన్ని బట్టి, దేవుని యొక్క వాక్యం నన్ను కాపాడుతున్న విధానాన్ని బట్టి, దేవుని యొక్క వాక్యం నా జీవితాన్ని కట్టిన విధానాన్ని బట్టి, నేను ఈ యొక్క వాక్యాన్ని, విలువైన ఈ మాటల్ని, దేవుని మాటలు చాలా విలువైనవి, దేవుని మాటలు మనల్ని చక్కగా బిల్డ్ చేస్తాయి, చక్కగా భవిష్యత్తులో ఉన్నతంగా మనం మార్పు చెందినట్లుగా, ఉన్నతంగా స్థిరంగా నిలబడినట్లుగా దేవుడు మనల్ని చేస్తాడు. తను మాట్లాడతాడు, దేవుడు మాట్లాడేవాడండి. దేవుని యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, నేను మరి 5వ తరగతి చదువుతున్నప్పుడు దేవుణ్ణి మేలును పొందుకున్నాను నా తల్లి జీవితంలో. సో ఆ పొందుకుంటంతో మేము చర్చ్కి వెళ్ళడం ప్రారంభించాం, ఆ తర్వాత మరి చర్చ్కి క్రమంగా అలవాటు ప్రకారం వెళ్ళి వస్తూ ఉన్నాం. మరి 2005 to 2007 డిప్లొమా ఇన్ ఫార్మసీ నేను వైజాగ్లో చదివాను. 2005 to 2007 డిప్లొమా ఇన్ ఫార్మసీ నేను వైజాగ్లో చదువుతున్నప్పుడు 2005లో నేను జాయిన్ అయ్యాను. 2005లో జాయిన్ అయినప్పుడు భయంకరంగా వైజాగ్లో మా కాలేజీలో ర్యాగింగ్ జరుగుతూ ఉంది, చాలా భయానకమైన పరిస్థితులు. మరి అప్పుడు వారానికి ఒకసారి ఒక బైబిల్ స్టడీ అనేది జరుగుతూ ఉండేది. వారానికి ఒకరోజు జరుగుతూ ఉంటే, ఒకరోజు ర్యాగింగ్ జరుగుతూ ఉండగా బైబిల్ స్టడీ అన్న మాటని విన్నాం. సో అనేక మంది చర్చిలకు వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు, బైబిల్ పట్టుకొని వెళుతున్నారు. స్టూడెంట్స్ ర్యాగింగ్ చేస్తూ ఉన్నారు కదా, ఆ ర్యాగింగ్లో నాకు కూడా గుర్తొచ్చింది ఏంటంటే, నేను కూడా క్రిస్టియన్నే కదా, నేను చర్చ్కి వెళ్తున్నాను కదా అంటే, చిన్నప్పుడు విపరీతంగా నాగేంద్ర స్వామిని ఆరాధించే కుటుంబం మాది. అయినప్పటికీ కూడా అమ్మ స్వస్థత పొందుకున్న దగ్గర నుంచి మేము చర్చ్కి వెళ్ళటం మొదలెట్టాం. సో మేము చర్చ్కి వెళ్ళటం మొదలెట్టాం, చర్చ్కి వెళ్తున్నాను కదా అని ఎందుకు గుర్తొచ్చింది అంటే, ర్యాగింగ్ నుంచి తప్పించుకోవడానికి. సో ర్యాగింగ్ నుంచి తప్పించుకోవడానికి నేను కూడా క్రిస్టియన్ అన్న ఉద్దేశంతో ఆ బైబిల్ని నేను తీసుకుని నేను కూడా ఆ బైబిల్ స్టడీకి వెళ్ళడం జరిగింది. సో బైబిల్ స్టడీలో ఆ యొక్క ఒక వ్యక్తి, ఒక బోధకుడు మాకు చక్కగా బోధిస్తూ ఉన్నాడు. ఏమని బోధించాడంటే, యవ్వనులు యవ్వన దశలో ఎలాగో మన జీవితాన్ని మనం కాపాడుకోవాలో, దేవుడు ఏమేమి విషయాలు మనకు చెప్తున్నాడో, ఏమే విషయాలు బైబిల్లో ఉన్నాయో అవన్నీ కూడా చాలా చక్కగా తేటతెల్లంగా బోధిస్తూ ఉన్నారు. దేవుని గురించి బోధిస్తున్నారు, దేవుడు మనల్ని ఎలాగుండమంటున్నాడో కూడా చాలా చక్కగా ఆ యొక్క బోధిస్తూ ఉన్నారు. అలా వారం జరుగుతూ ఉండేది, అలా జరుగుతూ ఉండగా ఆయన ఏం చేస్తూ ఉండేవారంటే, వచ్చిన బోధకుడు అక్కడికి వచ్చి చెట్టుకున్న రెమ్మల్ని విరిచి ఆ షెడ్ వర్క్షాప్ అంటాం, వర్క్షాప్ని పిల్లలు కూర్చోడానికి, స్టూడెంట్స్ కూర్చోడానికి వర్క్షాప్ని ఆ యొక్క మండతో, ఆ యొక్క చెట్టు కొమ్మతో దాన్ని క్లీన్ చేసి అక్కడ కూర్చోబెట్టి మాకు చెప్తూ ఉండేవారు, దేవుని గురించి చెప్తూ ఉండేవారు.
సో యవనులు ఎలాగుండాలి ఎలా ఏంటని బైబిల్ నుంచి చాలా చాలా వాక్యాలు మాకు బోధిస్తూ ఉండేవారు. బైబిల్ స్టడీలో వాటితో డిస్కస్ చేస్తూ ఉండేవారు. సో ఎనీవే ఆయన క్లీన్ చేసి మమ్మల్ని కూర్చోబెడతాం చూశాను. 3-4 వారాల తర్వాత ఆయన అలా నడుచుకుంటా వెళ్ళి ఒక విలువైన చాలా కాస్ట్లీయెస్ట్ కార్లో ఆయన ఎక్కి వెళ్ళటం చూశాను. చాలా కాస్ట్లీ కార్లో ఎక్కి వెళ్ళటం చూశాను. సో అంతకుముందు ఉన్న సీనియర్స్ని ఎవరైనా ఏం చేస్తూ ఉంటారు అనుకున్నా, అప్పుడు దాకా నేను ఒక పాస్టర్ అనుకున్నా. నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి చర్చెస్లో చూసింది పాస్టర్స్ వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. సో ఒక పాస్టర్ ఒక సేవకుడు అని అనుకుంటా ఉండేవాడిని. సో ఎవరైనా అని అడిగితే ఆయన స్టీల్ ప్లాంట్లో ఇంజనీర్ అన్నారు. స్టీల్ ప్లాంట్లో ఇంజనీరు, చాలా గొప్ప జీతం, స్టీల్ ప్లాంట్లో ఇంజనీర్ అని. సో ఆయన ఉదయం ఎప్పుడో 9 నుంచి సాయంత్రం 6 దాకా మరి అలా చేసి చాలా కష్టపడి చెమటతో మరి అంత భయంకరమైన ఇదిలో మరి చక్కగా ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా, అతనికి చాలా డబ్బు ఉంది, విలువైన కారు ఉంది, తాను పొద్దున్నుంచి సాయంత్రం దాకా అంత కష్టపడ్డాడు, అంత అలసిపోయాడు, అంత అలసిపోయి అతను మరి ఇంటికి వెళ్ళిపోకోకుండా ఏంటి మధ్యలో ఇంత ఇదిగా దేవుని గురించి చెప్పడం ఏంటి. సో పాస్టర్లు దేవుని గురించి చెప్పేది కానుకల గురించి చెప్తారనుకున్నాను కదా. మరి మనం చర్చిలో పాస్టర్లు చెప్తే కానుకలు ఇస్తాం, ఇతను ఇక్కడికి వచ్చి కానుకలు పట్టలేదు, ఇక్కడికి ఏమీ చేయలేదు, కనీసం అతను అంత స్థితిలో ఉండి అతనే మండీరిచ్చి అతను 4 వారాల నుంచి క్లీన్ చేస్తాం నేను చూస్తున్నాను. మరి అంత చక్కగా, అంత హ్యాపీగా, అంత ఫుల్ ఫ్లెజ్డ్గా ఉన్న లైఫ్లో మరి ఎందుకని అతను ఇంత బాధ్యతగా వచ్చి దేవుని గురించి ప్రకటిస్తున్నాడని నేను ఆలోచన చేస్తున్నప్పుడు, ప్రియులారా, దేవుని పట్లను అలాగే యవ్వన బిడ్డల పట్ల, స్టూడెంట్స్ పట్ల అతనికి ఉన్న బాధ్యత, అతనికి ఉన్న పెయిన్, భారం అది అని అర్థమైంది. సో అప్పటి వరకు కానుకలు వస్తాయని పాస్టర్లు దేవుని గురించి చెప్తారనుకునేవాడిని, అప్పటి నుంచి అర్థమైంది చాలామంది దేవుని తెలుసుకుని, దేవుని ప్రేమను తెలుసుకుని ఆ యొక్క సత్యాన్ని గ్రహించి ఆ సత్యాన్ని అనేక మందికి ప్రకటించాలనే ఒక సదుద్దేశంతో, ఆశతో చాలామంది బోధిస్తారు దేవుని గురించి అని అర్థమైంది. సో అందుకని ఆ యొక్క పాయింట్ నన్ను బాగా పట్టుకుంది, నన్ను పట్టుకుంది. సో ఏంటి ఇది ఇంత ఇదిగా దేవుని గురించి చెప్తున్నాడు, ఎంత ఇదిగా జాగ్రత్తగా ఉండాలో చెప్తూ ఉన్నారు, ఇంత విషయాలు బైబిల్లో ఉన్నాయా, ఇంత గొప్ప విషయాలు బైబిల్లో ఉన్నాయా. ఆ బైబిల్లో ఉన్న వాక్యాలు చదువుతున్నప్పుడు చాలా గొప్ప విషయాలు, చాలా గొప్ప విషయాలు. జీవితంలో ఎంత జాగ్రత్తగా ఉంటే ఎంత మేలు కలుగుతుందో, ఎంత సంతోషం కలుగుతుందో, ఎంత నెమ్మది కలుగుతుందో, ఈ మరణానంతరం నిత్యజీవం ఎంత గ్రేట్ థింగో, మనం ఆ నిత్యజీవాన్ని పొందుకోవాలంటే ఏమేమి చేయాలో, ఎంత అద్భుతమైన విషయాలు బైబిల్లో పొందపరుచున్నాయా అని నాకు వారం అర్థమవుతూ ఉండే చాలా చక్కగా. తర్వాత నేను సంతోషంగా ఆ బైబిల్ స్టడీ అటెండ్ అవ్వడం, ఆశగా అటెండ్ అవ్వడం, చాలా మరి జాగ్రత్తగా వినటం అనేది జరుగుతూ ఉంది. సో ప్రియులారా, ఆ యొక్క వైజాగ్లో నేను వెళ్ళిన కొత్తలో చాలా ఎంజాయ్ చేసేయాలి, చాలా ఇష్టానుసారంగా లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకున్న వాడిని దేవుడు గట్టిగా పట్టుకున్నట్టుగా అయిపోయింది. ఖచ్చితంగా పట్టుకొని చక్కగా జీవితాన్ని మౌల్డ్ చేశాడా, జీవితాన్ని దేవుడు ఎంత చక్కగా జాగ్రత్తగా కాపాడాడు, ఎంత జాగ్రత్తగా జీవితానికి భవిష్యత్తుకి కావలసిన పనులను వేసుకునేటట్లుగా దేవుడు చేశాడనే విషయం ఆ తర్వాతి రోజుల్లో దేవుని గురించి మరింతగా తెలుసుకునే రోజుల్లో నాకు అర్థమైంది. ఏదేమైనా కూడా ప్రియులారా, ప్రభువుని మనము విశ్వసించినట్లయితే ఎన్ని అద్భుత కార్యాలు చేస్తాడో నా జీవితంలో నేను చూశాను. సో ఆ యొక్క సేవకుడు కానివ్వండి, ఆ యొక్క బోధకుడు కానివ్వండి, ఏమాత్రము ఇహలోకపరమైన ఆశలు ఆశించక, ఏమిటంటే కేవలము విద్యార్థులందరూ ప్రొటెక్ట్ చేయబడతమే, అదేదో అతను మతాన్ని వృద్ధి చేయడానికో కాదు. కొంతమంది ఏమనుకుంటారంటే మతాన్ని వృద్ధి చేయడాని కోసం వీళ్ళందరూ పాటు పడుతున్నారు అనుకుంటూ ఉంటారు. మతాన్ని వృద్ధి చేయడం కోసమో, లేకపోతే మేమందరూ కూడా యేసు ప్రభువు నమ్మేసుకుంటే అతనికి ఏదో బెనిఫిట్ వస్తుందనో కానీ కాదు. అతనికి ఏమొస్తుంది, ఏమి రాదు. అంత కష్టపడి వచ్చి ఎందుకు చెప్తున్నారు, ఏం చేస్తున్నారు, అతను చెప్పబట్టే మేమందరం ప్రొటెక్ట్ చేయబడ్డాం. ఎంతోమంది స్టూడెంట్స్, ఎవాంజలికల్ యూనియన్, అది ఈయు ఎవాంజలికల్ యూనియన్ అని చాలామంది మరి విద్యార్థులు అలాగే టీచర్స్ మరి చాలామంది కలిసి ఎంతో గొప్పగా దేవుని పనిచేస్తున్న ఒక ఆర్గనైజేషన్గా మరి అది ఎవాంజలికల్ యూనియన్ అనేది ఉంది. సో ఈ యొక్క ఎవాంజలికల్ యూనియన్ చేస్తున్న సేవలు ఎంత అద్భుతంగా ఉంటాయి అనేది కూడా నేను అప్పటి రోజుల్లోనే తెలుసుకున్నాను. నాకు అది బేస్, నేను ఎంత అద్భుతంగా దేవుని గురించి తెలుసుకోవడానికో అది ఉపయోగపడింది. సో ఏదేమైనా కూడా, ఏమాత్రం ఆయన ఆశించక దేవుని గురించి చెప్పడాన్ని బట్టి నాకు స్పష్టంగా నేను ఎక్కువగా దేవుని గురించి తెలుసుకున్నానా నాకు కూడా తెలుస్తుంది. సో చాలా ఇష్టంగా తెలుసుకున్నాను, చాలా జాగ్రత్త చేయబడింది నా జీవితం, అద్భుతంగా సంతోషంగా ముందుకు కొనసాగింది. ఆ తరువాత నేను బీ ఫార్మసీ విసనపేటలో చదివాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక లెక్చరర్ శివరామ్నితో మాట్లాడాలి రమ్మని చెప్పారు. సో దేవుని గురించి చెప్పడం మొదలెట్టారు. సార్,
నేను చర్చికి వెళ్తాను సార్, నేను ఇలాగ ఇలాగ అని చెప్పాను. సో ఆయన చాలా సంతోషించారు. మరింతగా జాగ్రత్తగా ఎలాగ ఉండాలి అనే విషయాలను బోధించేవారు. మరి వారు ఒక లెక్చరర్, వారు మంచి స్థితిలో ఉన్నారు, చక్కగా దేవుని గురించి ఎంతో నమ్మకంగా దేవునికి ఆయన జీవిస్తున్నారు నేను కళ్ళారా చూశాను. ఎంత నమ్మకంగా, ఎంత జాగ్రత్తగా, ఎంత దేవుని వాక్యానికి విధేయత చూపించి వారు జీవిస్తారో నేను కనులారా చూస్తున్నాను. కాబట్టి నాకు ఇంకా వారు చెప్తుంటే దేవుని గురించి చాలా భయం కలుగుతూ ఉండేది, చాలా దేవుని మీద నమ్మకం కలుగుతూ ఉండేది. సో ఎవరు చెప్తున్నారో దాన్ని బట్టి ఎక్కువ ప్రభావితం చేయబడతాం అనేది కూడా నాకు అర్థమైంది. అంటే అక్కడ స్టీల్ ప్లాంట్లో ఉన్న ఇంజనీరు మరి ఏమాత్రం ఆశించక ఎందుకు నన్ను పట్టించుకున్నారు, మరి ఈ యొక్క ఇక్కడ ఉన్న లెక్చరర్ ఏమాత్రం ఆశించక ఎందుకు నన్ను పట్టించుకున్నారు, వారి టైంని స్పెండ్ చేస్తున్నారు, వారు కష్టపడిన వారు, వారి తీరిక సమయాల్లో వారు రెస్ట్ తీసుకోకుండా నా కోసం వారు కేటాయించడం నేను చూశాను. నా కోసం కేటాయించారు. దాని వలన నేను ప్రభువుని మరింతగా ఎక్కువ తెలుసుకోవడం వలన వారికి ఒరిగింది ఏంటి, వారికి కలిగిన ఇహపరమైన బెనిఫిట్స్ ఏంటంటే ఏమీ లేవు, ఏమీ లేవు. సో ఏదేమైనా ఒకేళ యేసు ప్రభుని తెలుసుకొని ఇదో మతం అనుకుంటున్నారు కదా కొంతమంది, ఎక్కువ ఈ మతంలో ఎక్కువ మంది పెరిగిపోతే వాళ్ళకేంటండి, వాళ్ళకేంటి లాభం, వాళ్ళకి ఏమీ లాభం లేదు, ఏం లాభం లేదు. సో కానీ దేవుని ప్రేమను ప్రకటించాలని. సో మదర్ తెరీసా ఉంది, మదర్ తెరీసా అంతగా దేవునికి పనిచేస్తూ అనేక మందికి తన ప్రేమను అందించింది. యేసు ప్రభు తన ప్రేమను అనేక మందికి అందించినట్లుగా మదర్ తెరీసా, యేసు ప్రభుని విశ్వసించిన ఒక మదర్ తెరీసా అనేక మందికి తన ప్రేమను అందించాలని వివాహం చేసుకోకుండా మరి అలాగే ఉండి అనేక మందికి కుష్ఠరోగులకి, అనేక మంది కుష్ఠరోగుల్ని అసహ్యంగా చూస్తున్నప్పుడు వారిని దగ్గరకు తీసుకుంది, వారికి డ్రెస్సింగ్ చేసింది, వారి గాయాలు కడిగింది, వారిని ఆదరించింది, వారి అవసరతలు తీర్చింది, చాలా అద్భుతమైన సేవ చేసింది, ఎంతోమంది బీదల్ని మరి తను ఆదరించినట్లుగా మదర్ తెరీసా మనకు కనిపిస్తూ ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రేమ అంటే దేవుడి నుంచి వచ్చింది. సో ఏదో మదర్ తెరీసా మతంలోకి అనేక మందిని మార్చేయడానికి అలా చేసిందని కొంతమంది చెప్తూ ఉండటం నేను యూట్యూబ్లో తెలిసి తెలియక కొంతమంది మత ఛాందసవాదులు చెప్పడం నేను చూశాను. ఏం లాభం అండి, నాకు అర్థమైంది మదర్ తెరీసాకి ఏం లాభం, తన జీవితాన్నంతా దారిపోసి ఏం చేయడానికి. సో కేవలం దేవుని ప్రేమను ప్రకటించడానికి. అనేక మంది దేవుని తెలుసుకోవడం ద్వారా వారు నిత్య జీవం చేరతారు, నిత్య జీవాన్ని పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు, వారు నరక నిత్య నరకాగ్నిలో కాలిపోకుండా వారు పరలోకం చేరాలనే ఒక ఆశ, తపన, తాపత్రయమే వారిలో నాకు కనిపించింది. నాకు స్టీల్ ప్లాంట్లో ఉన్న ఇంజనీరింగ్ బట్టి కానీ, నా యొక్క లెక్చరర్ని బట్టి కానీ, మరి అలాగే ఈ యొక్క మదర్ తెరీసాను చూసిన అనేక మంది మిషనరీస్ వారి వారి దేశాల్లో వారి కుటుంబాలను విడిచిపెట్టి, లేకపోతే వారి బంధువర్గాన్ని విడిచిపెట్టి, వారికి ఉన్న స్థిర ఆస్తుల్ని విడిచిపెట్టి, మన భారతదేశం వచ్చిన వారు కానీ, ఒక దేశం నుంచి వేరొక దేశం వెళ్ళే మిషనరీస్ కానివ్వండి, వారి జీవితాలను దారిపోసి ప్రభువుని ప్రకటించేది దేనికోసం అంటే ఏదో మతాన్ని వృద్ధి చేయడానికి కానే కాదు, ప్రతి ఒక్కరు కూడా దేవుని తెలుసుకుని వారు లబ్ధి పొందాలని, వారు దేవుని గొప్పతనాన్ని తెలుసుకోవాలి, దేవుడు ఎంత గొప్పవాడో వారు తెలుసుకోవాలనే తపనతో తాపత్రయంతో వారు ముందుకు కొనసాగుతూ ఉంటారు. సో నన్ను ప్రభావితం చేసిన అంశాలు, నేను దేవుని గురించి అనేక మందికి బోధించాలి అనే ఆశ కలిగిన అంశాలు, ఇవన్నీ కూడా కలిసి నన్ను ప్రభావితం చేసిన ప్రియులారా, దేవుడు నాకు ఎంతో చక్కటి వ్యాపారాన్ని ఇచ్చాడు, మరి చక్కటి స్థితిని ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు, ప్రతి విషయంలో ఆయన నన్ను దీవిస్తున్నాడు, నన్ను హెచ్చిస్తున్నాడు, ఏ కొరత లేకోకుండా చేస్తూ ఉన్నాడు. ఆయన కూడా మరి ఖచ్చితంగా ఇవన్నీ ఎంత నేను నాకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా దేవుని పని చేయాలి, దేవుని గురించి అనేక మందికి చెప్పాలి, దేవుడు నా జీవితం ఎంత మేలు చేశాడు, ఎంత గొప్పగా నన్ను రక్షించాడు, ఆయన పరిశుద్ధమైన రక్తంలో నా పాపాలన్నీ కడిగాడు కదా, నేను నిత్య జీవాన్ని పొందుకుంటాను కదా. అనేక మంది నాకు తెలిసిన వారు కూడా పర్ఫెక్ట్గా దేవుని గురించి తెలుసుకోవాలి, వాళ్ళు కూడా దేవుని గురించి తెలుసుకుని వారు వారి లైఫ్లో బెనిఫిట్ పొందాలి, అంతేకాక ఈ మరణానంతరం కూడా వాళ్ళు నిత్య జీవాన్ని పొందుకోవాలి. యేసు ప్రభుని విశ్వసించడం ద్వారా, ఆయన మన కోసం ఆ సిలువలో కార్చిన రక్తం ద్వారా మన పాపాలు కడగబడతాయి అని అనేక మంది తెలుసుకుని విశ్వసించి ఆయన వాక్యాలు, దేవుని యొక్క బైబిల్ని చదవడం ద్వారా, వారి జీవితాలను కట్టుకోవడం ద్వారా వారి కుటుంబాల్లో నెమ్మదిని, మేలుని, వారి జీవితాల ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. కాబట్టి మాటలు అనేక మందికి తెలియాలి అనే ఆశతో ప్రకటించడం జరుగుతుంది. నేను ఎందుకని ఆయనను ప్రకటిస్తున్నాను అన్న దానికి ఈ విషయాలు మనం ఆలోచన చేస్తే, పిల్లలు కుష్ఠరోగి ఎందుకు ప్రకటించాడు, కుష్ఠరోగి మేలు పొందుకున్నాడు, ఉండలేకపోయాడు. అనేక మందికి యేసు ప్రభు గురించి తెలిస్తే వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళు వచ్చి బెనిఫిట్ పొందుతారు కదా అని కుష్ఠరోగికి ఆలోచన. ఇంకేంటి ఆలోచన, నాకు ఇంత మేలు చేసినా ఆయన ఘనత పొందాలి కదా అనే ఆలోచన కుష్ఠరోగికి. సో
దేవుని గురించి తెలుసుకుందాం ప్రియులారా. దేవుని గురించి తెలుసుకోవడం ద్వారా, దేవుని పరిపూర్ణంగా విశ్వసించడం ద్వారా మీరందరూ కూడా రక్షింపబడతారు. అందరి జీవితాల్లో ఆయన నెమ్మదిని అనుగ్రహించగలడు. సమస్త భారమును మోయించిన జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నారు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు చేరడన్నారు. సో యేసు రక్షిస్తాడండి. మన పాపాలన్నిటిని ఆయన పరిహరిస్తారు, మనకు నిత్య జీవాన్ని ఇస్తారు, మన జీవితాల్లో గొప్ప నెమ్మదిని ఇవ్వగలిగిన దేవుడు. కాబట్టి ప్రియులారా, దేవుడు మనందరినీ దీవించును గాక. మీ అందరి కుటుంబాల్లో ఆయన గొప్ప కృపను ఆయన అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో నా నాయన, నన్ను మీ సొత్తుగా చేసుకున్నారు నా ప్రభువా. ఇదిగో నా తండ్రి నా ప్రభువా, నేను ఎందుకని మీ వాక్యాన్ని ప్రకటిస్తున్నాను నా తండ్రి, అనేక మందికి తెలియచెప్పాలనే ఆశతో నా ప్రభువా ఉన్నాను నా తండ్రి. తృప్తిపరిచారు, మీకు వందనాలు. బిడ్డలు అర్థం చేసుకున్నారని ఆశిస్తూ ఉన్నాం నా ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి, దీవించి హెచ్చించండి, వారి జీవితాల సంతోషం సమాధానం దాయించండి. ఎవరెవరైతే వ్యాధులతో బాధలతో బాధపడుతున్నారు, మీ గాయపడిన స్థుతి వారిని ముట్టండి, స్వస్థపరచండి. మీ తట్టు తిరిగి మీరు చెప్పినట్లుగా యథార్థంగా పరిశుద్ధంగా ప్రేమ కలిగి జీవించడానికి ప్రతి ఒక్క బిడ్డకి మీ కృపను అనుగ్రహించమని ప్రవణేశ్వరావులు ప్రార్థించి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. ప్రిలరా, మరి ఈ యొక్క వర్తమానాలన్నీ కూడా ఆ యూట్యూబ్ ఛానల్ జోసెఫ్ సుశీల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి యూట్యూబ్ని ఓపెన్ చేసి ఆ యొక్క సెర్చ్లో జోసెఫ్ సుశీల్ అని మనం మీరు టైప్ చేసినట్లయితే ఖచ్చితంగా జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగిలిన వర్తమానాలు కూడా వినండి. దేవుని గురించి అనేక విషయాలు తెలుసుకోవడానికి అవి ఉపయోగపడతాయి. దేవుడు మనందరిని దీవించిన గాక. ఆమేన్. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున. మీ అనాది ప్రణాళికలో అశిల్చెను నా హృదయ సీమ, మీ అనాది ప్రణాళికలో అశిల్చెను నా హృదయ సీమ. చర్యను తుదముట్టిల్చుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. నీ పరిచర్యను తుదముట్టిల్చుటేనా నియమమాయనే, సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము ఏమని వివరించును, ఏమని వివరించును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము వివరించును. వర్తమానాలు ప్రతి ఆదివారం ఉదయం 7:30 గంటలకి, ప్రతి ఆదివారం సాయంత్రం 7:30 గంటలకి మీ అభిమాన ప్రవచన టెలివిజన్లో ప్రసారం అవుతున్నాయి. తప్పక చూడండి. అలాగే యూట్యూబ్ ఛానల్ జోసెఫ్ సుశీల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇతరులు కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే విషయంలో మీ పాత్ర మీరు పోషించండి. ఎందుకంటే దేవుని పనిలో అందరం జత పని వారము. మరి అట్టి పని మనం చేసినట్లయితే ఆ పని ద్వారా కూడా దీవెన మనకు వస్తూ ఉంది. అందరికీ కూడా సువార్తను వ్యాప్తి చెందించాల్సిన బాధ్యత ఉంది. మరి మీరు శిష్యులుగా
తయారై ఇతరులను కూడా శిష్యులుగా తయారు చేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు. సువార్త పనిలో మీరు కూడా పాలిభాగస్తులగినట్లుగా జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకి షేర్ చేయండి, మీ స్నేహితులు బంధువులు కూడా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ విలువైన వర్తమానాలు వారు దేవుని మాటలు విలువైనవండి, దేవుని జ్ఞానం విలువైనది, ఆ జ్ఞానంతో మన హృదయం నింపబడినప్పుడు మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. కాబట్టి ఈ వర్తమానాలు వారు కూడా విన్నట్లుగా షేర్ చేయండి. ప్రిల్లరా, దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించటానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ, ఆ సేవకునితోనూ, తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యుగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.